తెలంగాణ సచివాలయ కూచివేత తిరిగి కొత్త నిర్మాణం సంబంధించి మీకు అందరికీ తెలుసు గత 2-3 సంవత్సరాలుగా వివిధ కోర్టులల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తన యొక్క మూడ నమ్మకాల కోసం తన యొక్క కుటుంబ ప్రయోజనం కోసం వాస్తు నిపుణులు పాత సచివాలయం ఉంటే నీ కొడుకు పెద్ద ప్రయోజకుడు కాడు కొత్త సచివాలయం కడితే తప్ప అతను తిరిగి రాజకీయంగా ఎదగడు అని చెప్పిండని చెప్పి ఎంత మంది అభ్యంతర పెట్టినా కోవిడ్ సందర్భంగా కనీసం అత్యవసరంగా ఈ కరోనా బాధితులకు కనీసం వాళ్ళకు వైద్యం అందించడానికి పాత సచివాలయాన్ని వినియోగించి కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత మీరు కావాల్సిన పని చేసుకోండి కూలగొట్టుకుంటారో కొత్తది కట్టుకుంటారో మీ ఇష్టం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నో సచ్చంద సంస్థలు ముందుకొచ్చి చెప్పినా కూడా వినకుంటా తన మూడ నమ్మకాలకే ప్రాధాన్యతనిచ్చి చంద్రశేఖరరావు గారు తెలంగాణ సచివాలయాన్ని దాదాపుగా 130 సంవత్సరాలు ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ తో సహా గుళ్ళను గోపురాలను 250 సంవత్సరాలు ఉన్న నల్లపోచమ్మ గుడిని 132 సంవత్సరాలు ఉన్న నిజాం నవాబు కట్టిన మజీదులతో సహా గుడిని మజీదును సచివాలయాన్ని అన్నిటిని కేవలము చంద్రశేఖరరావు గారి మూడ నమ్మకాల కోసము మూడ విశ్వాసాలతోని కూలగొట్టి తిరిగి కొత్తది నిర్మించుకోవాలనేదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ప్రయత్నానికి సంబంధించి వివిధ కోర్టులల కేసులు వేయడం జరిగింది అందులో భాగంగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో నేను ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేసిన ప్రధానంగా అందులో ఈ సచివాలయ ప్రాంతము హుసేన్ సాగర్ లేక్ లోపల ఉన్నది 450 సంవత్సరాల క్రితం నిర్మించిన హుసేన్ సాగర్ లేక్ లోపట నీళ్ళ లోపటికి ఆ స్థలం వస్తుంది కాబట్టి 2006 ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టాల ప్రకారము ఎక్కడైతే చెరువులు ఉంటాయో కుంటలు ఉంటాయో చెరువులో నీళ్ళు నింపే ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ అదే విధంగా మాక్సిమం వాటర్ లెవెల్ కానీ బఫర్ జోన్ కానీ దీని ప్రకారము హుసేన్ సాగర్ హద్దులు నిర్ణయించి దాని బఫర్ జోను అదే విధంగా వెట్లాండ్ ఏరియాను మొత్తాన్ని సరిహద్దులు నిర్ణయించే వరకు ఎలాంటి కట్టడాలు కూడా కట్టకూడదు దీనికి సంబంధించి ఇది ఇందులో ఉన్న హుసేన్ సాగర్ లేక్లకు సంబంధించిన అన్ని మ్యాప్లను రాష్ట్ర ప్రభుత్వం మాయం చేసింది ఇయాల ఎక్కడ చూసినా 2006 తర్వాత ఉన్న హుసేన్ సాగర్ లేక్కు సంబంధించిన మ్యాప్లే ఉన్నాయి తప్ప పూర్వపు మ్యాప్లే అన్నిటిని మాయం చేసింది ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే వచ్చిందో ఆ కమిటీని తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చంద్రశేఖరరావు గారి మూడ నమ్మకాలతో నిర్మించాలనుకుంటున్న సచివాలయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు అధికార దుర్వినియోగానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారు ప్రధానంగా ఈ కూల్చివేతలకు చీఫ్ సెక్రటరీ గారు కారణం ఈ కూల్చివేతలను అడ్డుకోకుండా నిరసన తెలిపే వాళ్ళను డీజీపీ గారు అడ్డుకుంటున్నారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణ డీజీపీ వీళ్ళు ముగ్గురు కలిసి ప్రజల యొక్క ఆస్తిని విధ్వంసం చేసి పోలీసులతోటి ఉన్నతాధికారులతోటి మంత్రివర్గంతోటి కేసీఆర్ గారు తమకు చెందిన తమకు వచ్చిన అధికారాలను కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించి తప్పుడు విధానాల ద్వారా ఈ చర్యలకు అన్నిటికీ పాల్పడుతున్నారని చెప్పి ఇది సికింద్రాబాద్ అండ్ బొల్లారం 1920లో ఆనాటి బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబు మన కంటోన్మెంట్ ఏదైతే ఇప్పుడు మన కంటోన్మెంట్ అని పిలుచుకుంటున్నామో బ్రిటిష్ యొక్క ఆర్మీ వాళ్ళు తయారు చేసిన మ్యాప్ ఇందులో మొత్తం హైదరాబాద్కు సంబంధించిన ఈంచు టు ఈంచు ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి పూర్తిగా నమోదు చేశారు ఈ మ్యాప్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది ఇక్కడున్న అన్ని మ్యాప్లను కేసీఆర్ గారు మాయం చేస్తే
सर्वे आफ् इंडिया रिकार्ड लेकिन तौक्पेड़ते ब्रिटिश लाइब्ररी नीचे ब्रिटिश आना ये इकड़ना आर्मी अधिकार तैयार मैपन मत मैपनी निज निर्धारण कमिटी की नैन इव जी इधी हुसैन सागर लेक दीन चुटूत प्रांाल संबंधी मैपिदी मैप प्रकार हुसैन सागर हद्दुलनु निर्णय हुसैन सागर हद्दुलु निर्णय तरवा चेरु फुल टैंक लेवल मैक्सिमम वाटर लेवल बफर जोना ये अन्नी सरिहद्दुलनु मैप प्रकार निर्धारित हद्दुलकु रालु वातिन तरवातने अनुमतुलु इव्वाली इयाला एनजीटी कमिटी वैसे कमिटी विचारणकु वस्तुंदन्न सदर्भंलो मूडु रोजुल मुंदे मन्न सुनील शर्मा ईएएस आफीसर गारु आरएनबी प्रिंसिपल सेक्रेटरी गारु पत्रिका प्रकटन विडुदल चेसिंडु माकु एयरपोर्ट अथारिटी क्लियरेंस उंदी स्टेट एनविरॉन्मेंट इंपैक्ट असेसमेंट अथारिटी क्लियरेंस उंदी पोल्यूशन कंट्रोल बोर्ड क्लियरेंस वच्चाई माकु अन्नि रकाल अनुमतुलु वच्चाई तोंदरलने टेंडर्लु पिलिचि సచివాలయ నూతన భవన నిర్మాణానికి పనులు మొదలు పెడుతున్నాం 11 అంతస్తులు కడుతున్నాము ఈ 11 అంతస్తులల్ల 6వ అంతస్తులో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఇది దాదాపుగా 9 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నామని ఆనాడు 400 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చి అసలు తట్ట మట్టి దియక ముందే 300 కోట్ల రూపాయలు పెంచి 700 కోట్ల కంచనాలు పెంచింది అంటే దోపిడీ అనేది మొదలైంది మొదట కోర్టుకి ఇచ్చిన నూతన సచివాలయ నిర్మాణానికి విడుదల చేసిన జీవోలో సచివాలయ నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు జీవో ఇచ్చిండు ఇయాల అంచనాలు వేయక ముందే ఏం గడతరో పూర్తి స్థాయిల డిజైన్లు రెడీ కాక ముందే దాన్ని 700 కోట్లకు పెంచిండు అంటే ఇయాల కట్టడానికి ఎంత అవుతుందో కేసీఆర్ తోపిడికి ఎంత అవుతుంది 300 కోట్ల రూపాయలు రాత్రి రాత్రికి అంచనాలు పెరిగినే అంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుంది ఏ దోపిడీకి పాల్పడుతుందన్న సంగతి తెలంగాణ సమాజం గమనించాలి ఇయాల ఆర్థిక దోపిడీ ఒక కోణం పర్యావరణ నియమ నిబంధనలు ఇంకొక కోణం ఇయాల ఈ రెండు అంశాలతో పాటు మూడవ అంశం ప్రజల యొక్క సెంటిమెంట్ గుడి మజీదులను కూలగొట్టకుంటా 1991లో బివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ వార్షిప్ 295A యాక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చి ఎక్కడైతే ముస్లిం మైనారిటీ సోదరులు నమాజు చేసినరో దానికి ఒక పవిత్రత ఉంటుంది ఎక్కడైతే హిందువులు దేవుడికి పూజ పునస్కారాలు ధూప దీప నైవేద్యాలు పెడతారో ఆ స్థలానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంటుంది విలువ ఉంటుంది నమ్మకం ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది కాబట్టి గుడులను గాని మసీదులను గాని కట్టిన కట్టడాల వల్ల అంటే భూమిపైన కట్టడాల వల్ల వాటికి విలువ రాదు ప్రార్థనలు చేసి పూజలు చేసే స్థలానికే విలువ ఉంటుంది వాటిని తరలించడానికి లేదు తొలగించడానికి లేదు అని చెప్పి 1991లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా హిందువులకు ముస్లింలకు సమానమైన హక్కులు వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసానికి సంబంధించి చట్టాన్ని చేసిన ఇయాల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం యొక్క విలువైన ఆస్తులను ఇంకా 70 సంవత్సరాలు పరిపాలనకు పనికొచ్చే బంగళాలను కూలగొట్టిండు రెండవది 400 కోట్లతో కడతా అని చెప్పి టెండర్లు విలువక ముందే 700 కోట్లకు చేసిండు పన్నులు పిలిచే లోపల 1200 కోట్లకు పెంచడానికి చాలా వ్యూహాత్మకంగా అంచనాలను పెంచే కార్యక్రమంలో ఉండి ఇయాల ఆర్థిక దోపిడీకి చంద్రశేఖరరావు గారు పాల్పడుతున్నారు అదే విధంగా రెండవ అంశం పర్యావరణం ఈరోజు ప్రపంచమంతా కలుషితమైపోయి విష కాలుష్యాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిని జనాలు చచ్చిపోతుంటే కరోనా లాంటి రోగాలు వచ్చి తగ్గకుండా పిట్టల రాలిపోతుంటే పర్యావరణ చట్టాలను అన్నింటిని అంటే అది చెరువు కావచ్చు లేకపోతే చిన్న చిన్న కుంటలు కావచ్చు దాని వెనకాల ఉన్న బఫర్ జోన్ కావచ్చు లేకపోతే ఫుల్ ట్యాంక్ లెవెల్ వీటన్నిటిని ఉల్లంఘించి ఈరోజు పర్యావరణ నియమ నిబంధనలను ఉల్లంఘించి తన పిచ్చి పరాకాష్ఠకు చేరి
ఎక్కడైతే హుసేన్ సాగర్ లో నీళ్లు నించుంటాయో దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఇయాల సచివాలయం కట్టడానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒకటి హిందూ ముస్లింల యొక్క సెంటిమెంట్ అయినా నమ్మకమైన మజీదు మంజిద్రాలను కూలగొట్టి తన వ్యక్తిగతమైన సెంటిమెంటును తన యొక్క మూఢనమ్మకాన్ని ప్రజల యొక్క విశాలమైన నమ్మకాలను కూలదోసి సొంత పిచ్చి కోసం ఇయాల గుడిని మసీదును తొలగించిన కాడనే సచివాలయం కట్టాలనుకుంటున్నాడు. రెండవది పర్యావరణ నిబంధనలు అన్నింటిని ఉల్లంఘించి అన్ని చట్టాలను శాసనాలను ఉల్లంఘించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీటి మీద కమిటీని వేసి నిజ నిర్ధారణ కమిటీ రాకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అధికారుల నుంచి అనుమతులు వచ్చినా మేము తొందరలోనే కట్టబోతుండంటే కోర్టు ఆదేశాలు అంటే కూడా కేసీఆర్కి అలా లెక్కలేదు. ఇదే కాకుండా అంచనాలు అడ్డగోలుగా పెంచి దోపిడీకి పాల్పడుతుంది. ఈ మూడు అంశాల మీద ఇవాళ నిజ నిర్ధారణ కమిటీకి ఆధారాలతో సహా నివేదిక ఇచ్చిన నిజ నిర్ధారణ కమిటీకి కూడా చెప్పిన 1920లో ఏదైతే సికింద్రాబాద్ బొల్లారం ఆర్మీ తయారు చేసిన మ్యాప్లు బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి, ఇవాళ కేసీఆర్ ఇస్తున్న దొంగ మ్యాప్లను నమ్మొద్దు, ఈ దొంగ మ్యాప్లలో మోసం ఉంది అని చెప్పి 1920లో ఆనాటి బ్రిటిష్ పాలకులు తయారు చేసిన మ్యాప్లను ఈరోజు వారికి ఇచ్చిన, అదేవిధంగా 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కోసం ఈ హుసేన్ సాగర్ చుట్టూత అక్రమ నిర్మాణాల మీద శాశ్వత నిర్మాణాల మీద ఇచ్చిన జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ వల్లనే పివి నరసింహారావు గారి సమాధి ఘాట్ దగ్గర ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టలేకపోయారు. మన్నటి కీర్తిశేషు జైపాల్ రెడ్డి గారి సమాధి దగ్గర కూడా శాశ్వత కట్టడాలు కట్టడానికి అవకాశం లేదు. ఆడున్న జలవిహార్ కావచ్చు, ఈట్ స్ట్రీట్ కావచ్చు, ఐమాక్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా శాశ్వత కట్టడాలు కట్టకుండా తాత్కాలికంగా నట్లు బోల్ట్లతోనే వాటి నిర్మాణం జరిగింది. 2001లో కేసీఆర్ అత్యంత దగ్గరి బంధువు అయిన వ్యక్తి తీసుకొచ్చిన ఫోరం ఫర్ బెటర్ హైదరాబాదు కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం హుసేన్ సాగర్ చుట్టుముట్టు తెక్కడ కూడా శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పి ఏదైతే 2001లో జడ్జిమెంట్ ఇచ్చారో అది కూడా కమిటీకి ఇచ్చిన, అదేవిధంగా 2005లో తెలంగాణ ఉద్యమకారుడు మేధావి ప్రొఫెసర్ హరగోపాల్ గారు సౌత్ సెంట్రల్ రైల్వేకు వ్యతిరేకంగా కేసేశాడు. ఖైరతాబాద్ నుంచి హుసేన్ సాగర్ మీది నుంచి పోయే రైల్వే లైన్ నిర్మాణాన్ని ఇది హుసేన్ సాగర్ లేక్లో నిర్మిస్తున్నారు కాబట్టి ఈ రైల్వే ట్రాక్ నిర్మించకూడదు అని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్ గారు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిండ్రు. సుప్రీంకోర్టు ఒక 3-man కమిటీ వేసింది, దీన్ని మొత్తం పరిశీలించి నివేదిక ఇవ్వండి దీంట్లో నిజ నిర్ధారణ అని. అప్పుడు హుసేన్ సాగర్ ఈ లేక్ మీద వేసిన 3-man కమిటీ రాజ్భవన్ వరకు హుసేన్ సాగర్ అంటే ట్యాంక్ బండు మీద నుంచి రాజ్భవన్ వరకు హుసేన్ సాగరే, ఆ మధ్యలో ఏదైతే మక్త ఉందో మక్త కూడా మొత్తం అక్రమ నిర్మాణాలు అని చెప్పి వాళ్ళకి ఎవరికి ఈరోజు కూడా అనుమతిస్తలేరు. రాజ్భవన్ ఎదురుగా కరెక్ట్గా రోడ్డుకి యువతలు ఉన్న మొత్తం హుసేన్ సాగరే అని చెప్పి ఆ 3-man కమిటీ ఇచ్చింది. అక్కడ నుంచి ఖైరతాబాద్ చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి పెద్ద వినాయకుడు పెట్టే ఖైరతాబాద్లో పెద్ద వినాయకుడు పెట్టే ప్లేసు, అక్కడ నుంచి మింట్ కాంపౌండ్ నుంచి ఇక్కడ ఉన్న అమృత క్యాజిల్ హోటల్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఇది మొత్తం ట్యాంక్ బండే, ఇది మొత్తం నీటి నింపే ఫుల్ ట్యాంక్ లెవెల్, ఇందులో ఉన్న నిర్మాణాలన్నీ అక్రమమే, వీటన్నిటినీ తొలగించమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన 3-man కమిటీ నివేదిక ఇచ్చింది సుప్రీంకోర్టుకు. దాని ప్రకారం ఈ ప్రాంతాలలో ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పి 2005లో జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు అనొచ్చు ఈ సచివాలయం ఉన్నది కదా సార్ మరి దీనికత ఏందని, ఇది 132 ఏళ్ల కింద నిజాం నవాబ్ మొదలుపెట్టిన తర్వాత స్వాతంత్రం వచ్చినాక 1950లో 60లో 70లో 80లో వివిధ సందర్భాలలో కట్టుకుంటూ వచ్చిండ్రు, కానీ ఇవాళ కూలగొట్టిన తర్వాత కొత్త కట్టడాలకు ఈరోజు ఉన్న చట్టం అంతా అప్లై అవుతుంది. ఒకవేళ చెరువులు ఎవరైనా అనుకోకుండా తెలిసో తెలియక అక్రమ నిర్మాణం కట్టినా నీ సాగునీటి పారుదల శాఖ వాళ్ళు వచ్చి కూలగొడతారు, మళ్ళీ కట్టడానికి అనుమతి ఇవ్వరు. ఇవాళ కూడా ప్రభుత్వం తెలిసో బలిసో
లేకపోతే వాళ్ళ పిచ్చితనము ఉన్నాయన్నీ కూలగొట్టారు. ఇవాళ కొత్త అనుమతులు ఇవ్వాలంటే ఈరోజు చట్టంలో ఉన్న నియమ నిబంధనలు ఏమున్నాయో వాటన్నిటిని పాటించినాక మాత్రమే అనుమతి ఇవ్వాలి. అందుకే స్పష్టంగా కమిటీకి మొట్టమొదట మీరు హుస్సేన్ సాగర్ యొక్క పరిధిని, సరిహద్దులను మీరు మొత్తం సర్వే చేసి హద్దురాళ్లను రాటండి. ఆ హద్దురాళ్ల లోపల ఒకవేళ సచివాలయ స్థలం వచ్చిందంటే ఇప్పుడు కొత్త నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దు. గుళ్ళు గోపురాలు ఊళ్ళగొట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా స్టేట్ పొల్యూషన్ కానీ, హెచ్ఎండిఏ కానీ, మున్సిపల్ అధికారులు కానీ, స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అధికారులను అందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పి కమిటీకి స్పష్టంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవేళ ఈ కమిటీ నుంచి సరైన న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు తలుపు తట్టి వీళ్ళందరిని కూడా జైలుకు పంపించే వరకు ఖచ్చితంగా నిర్దిష్టంగా చట్టాలను పరిరక్షించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏదైనా కూడా నియమ నిబంధనలు వ్యక్తులకైనా ప్రభుత్వాలకైనా ఒకే రకంగా ఉంటాయి. పర్యావరణ నియమ నిబంధనలు అనుమతిస్తే కట్టాలి, పర్యావరణ నియమ నిబంధనలు అనుమతించకపోతే కట్టడానికి వీల్లేదు. చంద్రశేఖరరావు గారికి పిచ్చి ఉంటే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 20 ఎకరాలు ఉంది, అందులో పోయి కట్టుకోవచ్చు. లేకపోతే అసెంబ్లీ పక్కన 40 ఎకరాలు ఉంది, ఆయన కొత్త సచివాలయం కట్టాలంటే అక్కడ కూడా కట్టుకోవచ్చు. లేకపోతే ఎర్రగడ్డలు ఎట్లా కట్టుకుంటా అన్నాడు ఆయన, ఆయన పుట్టిన స్థలం లాంటిది ఉంది కదా ఎర్రగడ్డ, ఆడ కట్టుకోమనుంది. ఆయన జన్మస్థలమే ఉంది కదా, రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది. డాక్టర్లు అక్కడనే అందుబాటులో ఉంటారు, సచివాలయమే అక్కడనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈయనకు వైద్యం అవసరమైనప్పుడు వైద్యులు వస్తారు, పరిపాలనకు అవసరమైనప్పుడు ఆయన బంట్రోతులు వస్తారు. ఇప్పుడు నేను అనేది అదే, చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ చెప్పినాక సునీల్ చైర్మన్ ఏం చేస్తాడు? నేను అందుకే చెప్పిన, ఈ అధికారుల మీద ఒత్తిడి ఉంది, నిస్సహాయులు అయిపోయినారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారు కాబట్టి కేంద్రం నుంచి కమిటీ వేయించినాం. ఇవాళ సుప్రీంకోర్టు తలుపు ఎందుకు తడతామంటున్నాం? ఇక్కడ పనిచేస్తున్న అధికారులు చీఫ్ సెక్రటరీకి వ్యతిరేకంగానో చీఫ్ మినిస్టర్కి వ్యతిరేకంగానో పనిచేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలోనే, మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ పొద్దుగాలనే నా ఇంటి ముందర 50-60 మంది పోలీసులు ఉండు, నాకు అర్థం కాదు ఇంత తెల్లవారుజామని మీకేమో అంత ఆపత్తి వచ్చిందా ఇక్కడ వచ్చిరని. సార్ మీరు అదేదో కమిటీ వచ్చింది కదా మీరు బయటకు వెళ్ళొద్దని ఇంటి చుట్టూతో పోలీసులను పెట్టారు. నేను కోర్టులో కేసు వేస్తే, విచారణ కమిటీ వస్తే, నిజ నిర్ధారణ కమిటీ ముందర హాజరు కాకుండా రేవంత్ రెడ్డిని నిర్బంధించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఒక్క మీడియా కూడా కనీసం స్క్రోలింగ్ అనే పెడతామని చూసిన. కనీసము నిజ నిర్ధారణ కమిటీ వచ్చినప్పుడు నేను కోర్టులు కేసు వేస్తే వచ్చిన కమిటీ ముందర నేను కాగితాలు ఇచ్చుకోనికి కూడా నన్ను గృహ నిర్బంధం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే పని కొంతమంది మీడియా మిత్రులు కూడా చేయకపోతే ఎవరికి చెప్పాలా? ఈ కొట్లాట అంతా మా ఇంటికి వచ్చేదా? ఎవరైతే చట్టాలను శాసనాలను గౌరవించి అమలు చేయాలనో వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను అనేది, కేంద్రం ఆయన తప్పు చేస్తే అంటే ఎదురుగున్నాడు గడ్డి తింటే నువ్వు పోయి ఇంకేమన్నా తింటావా? ఎదురుగున్నాడు ఒకవేళ గడ్డి తింటే గడ్డి తినొద్దని చెప్పాలి. కానీ ఆయన గడ్డి తిండు కాబట్టి నేను మోర్లు పోయి మోరీ కూడా తినేస్తా అంటే అవుతుందా ఏంది? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వితండ వాదాలు వాళ్ళు కట్టుకుంటే మేమన్నా అన్నమా, వీళ్ళు కట్టుకుంటే ఏమన్నా అన్నమా, ఈ అన్ని పనికిమాలిన వాదనకు అర్థం లేదు, పర్థం లేదు. చట్టాలను శాసనాలను అమలు చేసి నియమ నిబంధనలను పర్యవేక్షించాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ మీద ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు ఈ అంశాలను అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే ఎవరికి ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టించాలో ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.